నమస్తే శశికాంత్ గారు నమస్తే విషయ గారు సార్ ఒక రిలేషన్లో ఫోర్స్ఫుల్గా ఉండడం వల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి అంటారు ఎస్పెషల్లీ భార్య వైపు మనం తీసుకుంటే కనుక ఆ అమ్మాయి బలవంతంగా రిలేషన్లో కనుక ఉంటే ఎదురయ్యే సమస్యలు ఏంటి అండ్ పాటు అబ్బాయి వైపు మనం చూసుకున్న ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటారు ఆర్గానిక్ పద్ధతిలో మే చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా సంప్రదించండి డాక్టర్ మాధవిని ఉష గారు మనం చేసే వీడియోస్ ముందుగా రిప్లైస్ ప్లస్ కింద కమెంట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఫస్ట్ థింగ్ నేను మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేస్తాను ఉషా గారు దానికి మనం ఎంతో విశ్లేషణ చేసి ఈ వీడియోస్ చేస్తాం కాబట్టి కమెంట్స్ కూడా కరెక్ట్గా వాళ్ళకే ఫీల్ అవుతున్నట్టు పెడుతున్నారు సో నేను చూసే వీక్షకులకి మళ్ళీ చెప్పేది ఏంటి అంటే మా డిస్కషన్స్ సైకాలజీకి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ప్లస్ లా రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇవి మీరు చూసి ఒకవేళ మీకు కరెక్ట్గా ఇలాగే అవుతుంది మీ జీవితంలో అనిపిస్తే కింద కమెంట్స్ మాత్రం తప్పకుండా పెట్టండి దాన్ని బట్టి మేము విశ్లేషణ మరింత పెంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము మీకు సరైన న్యాయ సలహాలు కూడా దాన్ని బట్టి ఇస్తాం సో విషయాదు ఈ ఫోర్స్డ్ రిలేషన్స్ అన్నది చాలా క్రిటికల్ సబ్జెక్ట్ అండి ఇది అది బయట నుంచి ఎవరికి ఫోర్స్ రిలేషన్ అని కనిపించదు పడే వాళ్ళకి ఒకరికి అది అర్థం అవుతుంది ఫోర్స్ రిలేషన్ అనేది ఈ ఫోర్స్ అన్నది మనము ఎన్నిట్లో చేయకూడదు అంటే ఒకటి ఈ ఫోర్స్ఫుల్ కన్వర్జేషన్స్ అంటే అవతల వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళతోటి మనం బలవంతంగా మాట్లాడిపోయాలి అనుకున్నా మన వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనం మాట్లాడుతున్నా ఫోర్స్ఫుల్ ఫోర్స్ఫుల్ కన్వర్జేషన్స్ పనికిరావు ఫోర్స్ఫుల్ ఫ్రెండ్షిప్స్ పనికిరావు ఫోర్స్ఫుల్ రిలేషన్స్ నాకు ఆ అమ్మాయి ఇష్టం లేకపోయినా నేను రిలేషన్ కావాలి అనుకుంటారు కదా అది కూడా కరెక్ట్ కాదు సో నేను బేసిక్గా అనేది ఏంటంటే ఫోర్స్ఫుల్ కన్వర్జేషన్స్ కానివ్వండి ఫ్రెండ్షిప్స్ కానివ్వండి అటెన్షన్స్ కానివ్వండి లవ్ కానివ్వండి ఇలాంటివి చేయకూడదు ఓకే ఎనీ ఫోర్స్ఫుల్ థింగ్ మనం చేస్తే దట్ విల్ నాట్ రిమైన్ ఏదైతే మీకు న్యాచురల్గా లవ్ కానీ అటెన్షన్ కానీ ఫ్రెండ్షిప్ కానీ కన్వర్జేషన్స్ కానీ రిలేషన్షిప్స్ కానీ వస్తాయో అవి మీకు రిటైన్ అవుతాయి ఇట్లాంటివన్నీ కూడా టెంపరీ ఓకే ఒకవేళ ఇవే టెంపరీని మీరు పర్మనెంట్గా పెట్టుకుంటే మీ లైఫ్లో అది లేదు అన్న విషయం కూడా మీకు తెలీదు మీరు కూడా అదే రిలేషన్ అనుకొని భావిస్తూ ఉంటారు దాన్నే మనం కంపారిజన్గా వైఫ్స్ ఇంట్లో ఎవరైతే ఫోర్స్ఫుల్గా బతుకుతున్నారో వాళ్ళ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాము ఎవరైతే వైఫ్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత బేసిక్గా ఫోర్స్ఫుల్ మ్యారేజ్ అవ్వచ్చు లవ్ మ్యారేజ్ అవ్వచ్చు అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వచ్చు ఇద్దరు ముందే ఇష్టపడి మ్యాట్రిమోనియల్లో కలిసి తర్వాత కూడా మ్యారేజ్ అవ్వచ్చు ఏదైనా కూడా ఇద్దరు కలిసి ఒక షెల్టర్లో ఉంటున్నప్పుడే ఆ రిలేషన్ యొక్క అసలు కథ బయటపడుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవ్ మ్యారేజెస్ కూడా విడాకులు అవ్వాని ఏం లేవు ఎన్నో లవ్ మ్యారేజెస్లో వీఆర్ సీయింగ్ డైవర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్లో ఎన్ని డైవర్సులు ఉన్నాయో లవ్ మ్యారేజ్లో ఇంకా పది డైవర్సులు ఎక్కువనే ఉన్నాయి కానీ తక్కువ లేవు ఓకే కానీ ఈ డైవర్సులు అయితే ఓకే అండి అక్కడి నుంచి దేవ్ ల్యావ్ దేర్ ఓన్ లైఫ్ మళ్ళీ వాళ్ళ వేట మొదలవుతుంది ఏది లేకపోతే వాళ్ళ వేట అనొచ్చు లేకపోతే వాళ్ళ జీవితం అనొచ్చు ఓకే కానీ అయితే డైవర్సులు కాకుండా ఫోర్స్ఫుల్ రిలేషన్లో లైఫ్ లాంగ్ ఇలాగే బతుకుతారో ఆ వైఫ్స్ పడే వేదన అంతా ఇంత కాదు బికాజ్ మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాము మా దగ్గర దానికి ఒక పదం ఉంది కంటెస్టెంట్ డైవర్స్ అంటారు ఓకే అంటే అంటే ఒక అమ్మాయి ఇష్టం లేకుండా హస్బెండ్ తోటి కాపురం చేస్తున్నప్పుడు ఆమె కంటెస్టెంట్ డైవర్స్ వేసుకోవచ్చు నాకు డైవర్స్ కావాలి అని మ్యూచువల్ డైవర్స్ అంటారు మ్యూచువల్ డైవర్స్ అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి మ్యూచువల్గా ఎలా కలిసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారో అలాగే కలిసి వాళ్ళు విడిపోతారు మ్యూచువల్ డైవర్స్కే నేను కూడా సపోర్ట్ చేస్తాను ఎందుకంటే అందులో హెడేక్స్ ఉండవు ఇద్దరు వస్తారు కోర్టులో ఇద్దరు సైన్ చేస్తారు ఆ తర్వాత విడిపోతారు ఎప్పుడైతే ఈ కంటెస్టెంట్ డైవర్స్ అంటారో దట్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ కాల్డ్ ఫోర్స్ఫుల్ రిలేషన్ ఆ అమ్మాయి ఎప్పుడైతే ఫోర్స్ఫుల్ రిలేషన్తో హస్బెండ్లో ఉంటుందో నేను మ్యూచువల్ డైవర్స్ ఇస్తాను నీకు వెళ్దాం పదా అంటే ఎప్పుడైతే అబ్బాయి రాడో అప్పుడు ఈ అమ్మాయి హస్బెండ్ మీద కంటెస్టెంట్ డైవర్స్ వేస్తుంది ఓకే ఆ స్టేజ్కి తెప్పించుకోకుండా ముందే అబ్బాయిలు కూడా ఒప్పుకొని మ్యూచువల్ డైవర్స్ కానీ లేదా లాయర్స్ని కలిసి ఆర్బిట్రేషన్ కన్సలేషనో చేసుకొని మళ్ళీ కలిసి ఉంటే అది బెటర్ ఓకే సో ఇందులో ఏమవుతుందంటే అండి వై ఈ ఫోర్స్ఫుల్ మ్యారేజెస్లో ఫోర్స్ఫుల్ లైఫ్లో అమ్మాయి ఏ రకంగా కన్వర్ట్ అయిపోతుంది అన్నది మనం డిస్కస్ చేసుకుందాం ఒకటి వీళ్ళు డిప్రెషను యాంగ్జైటీ స్ట్రెస్ ఇవన్నిటికీ వెళ్ళిపోతారండి బేసిక్గా ఎందుకు వెళ్ళిపోతారు వీళ్ళు స్ట్రెస్కి యాంగ్జైటీకి అంటే ఇంట్లో వాళ్ళ హస్బెండ్తో ఈమెకి ఎటువంటి ఇమోషనల్ ఫిజికల్ కనెక్షన్స్ రిలేషన్స్ ఉండవు ఎప్పుడైతే హస్బెండ్ నుంచి ఈమెకి ఎంపతి రాదో సింపతి రాదో కేరింగ్ రాదో వైఫ్ ఆటోమేటిక్గా డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే ఇవి మనం స్ట్రైట్ కట్ పాయింట్స్ మాట్లాడుతున్నామండి ఉదాహరణ లేకుండా స్ట్రెయిట్ పాయింట్ ఎప్పుడొస్తే హస్బెండ్ వైఫ్కి ఎంపతి చూపిడో అంటే ఆమె ఆమెకి ఏదైనా ప్రాబ్లం వస్తే అయ్యో ప్రాబ్లం వచ్చింది మనం ఇద్దరం కలిసి సాల్వ్ చేస్తామని చెప్పడో ఎప్పుడొస్తే సింపతి చూపిడో అయ్యో నీకు ఇలా అయిందా నేను హెల్ప్ చేస్తాను నేను కూడా ఉన్నాను నీతో అని చెప్పడు ఎప్పుడైతే అసలు పట్టించుకోడో ఆ టైంలో వైఫ్ కంప్లీట్ డిప్రెషన్కి ఆ వైఫ్కి అడుగులు వేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇదే రిలేషన్లో వైఫ్ ప్రొలాంగ్గా అంటే లాంగ్ టర్మ్ ఇలా ఎంపతి సింపతి ఏమీ లేకుండా ఎప్పుడైతే హస్బెండ్తో ఏమాత్రం ప్రేమ లేకుండా కంటిన్యూ చేస్తూ ఉంటుందో ఆమె కంప్లీట్గా డిప్రెషన్కి లోన్ వస్తుంది హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళ వెళ్ళిపోగానే ఇంక ఈమె ప్యూర్ డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది ఉషా గారు ఓకే అంటే ఈమెకు డిప్రెషన్లో ఉన్నట్టు కూడా ఆమెకు తెలియదు హస్బెండ్కి తెలుసు ఈమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఇంకా అయిపోయిందని హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోగానే తలుపులు వేసేస్తుంది ఈమె స్నానం చేయదు పూజలు ఉండవు ఏ వంట ఉండదు ఏముండదు వీడే బయట నుంచి ఏదో తెప్పిస్తాడు ఆమెకు కూడా పెడతాడు వీడు వెళ్ళిపోతాడు తలుపు అప్పుడప్పుడు బయట నుంచి కూడా లాక్ వేసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు ఎందుకంటే ఆ డిప్రెషన్లో ఏమైనా బయటికి వెళ్ళిపోద్దాం ఎటైనా వెళ్ళిపోద్దాం మళ్ళీ నా పరువు పోద్ది అన్నట్టు ఆమె లాక్ చేసుకోవాలి అప్పుడప్పుడు బయటకు వచ్చి గొడవలు చేస్తున్న సందర్భాలు ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే తెల్లారి నుంచి వీళ్ళే తాళలేసి వెళ్ళిపోతారు వీళ్ళు సమాజం నుంచి కంప్లీట్గా ఐసోలేషన్ అయిపోతారు ఇది నేను చెప్పేది మీకు సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి ఇంకెళ్ళిపోతారన్నమాట వైఫ్స్ సమాజం నుంచి కంప్లీట్గా ఐసోలేషన్ అయిపోతారు వీళ్ళు ఎవరితోటి మాట్లాడరు అసలు ఈ ఈమె ఇక్కడ ఉంది ఇంట్లో ఉంటుంది అన్నది కూడా పర్సనల్ ఐడెంటిటీ క్రైసిస్ కూడా వచ్చేస్తుంది ఓకే అది క్రైసిస్ లాగా కూడా ఆమె భావించదు అసలు ఆమె ఐడెంటిటీ ఆమె కోల్పోతుంది ఓకే ఆ ఇంట్లో ఒక ఆమె ఉంది అన్న విషయం కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే వీళ్ళు లాక్ వేసుకొని వెళ్ళిపోతాడు లోపలికి పనివాళ్ళు వచ్చినా లేకపోతే వంట వాళ్ళు ఎవరైనా వచ్చినా అట్లీస్ట్ తెలుస్తుంది ఇది ఉన్నట్టు ఆ ఛాన్స్ కూడా లేదు కంప్లీట్గా లాక్ వేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి సో దీంతో ఏమవుద్ది సోషల్ ఐసోలేషన్ కంప్లీట్గా ఫామ్ అవుతుంది సొసైటీ నుంచి అసలు బయట ఏమవుతుంది అన్నది ఈమె కట్ ఆఫ్ అయిపోద్ది కొద్ది కాలం తాళం వేసుకొని లేకపోతే ఈమె తలపేసుకొని టీవీ చూస్తారు కొద్ది కాలం తర్వాత వీళ్ళు టీవీలు చూస్తాం కూడా ఆపేస్తారు కొద్ది కాలం తర్వాత వీళ్ళు టీవీలు కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంటారు ఇంకా టీవీలు అంటే ఆ ఇంట్రెస్ట్ ఉండదు చూసి 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 ఏ ఛానల్ అయినా మనం చూస్తే రిపీటెడ్ న్యూస్లు వస్తూ ఉంటాయి ఓకే ఎప్పుడైనా చూసేవాళ్ళు అందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పేది కనెక్ట్ అవుతారు జీవితంలో అందరికీ ఒకనొకప్పుడు ఇంట్లో ఉండే అవకాశమో లేకపోతే ఇంట్లో ఉండాల్సి వచ్చేది మనం ఏదైనా ఛానల్ చూస్తుంటే రిపీటెడ్గా అదే న్యూస్ మళ్ళీ ఒక గంటకి మళ్ళీ అదే న్యూస్ గంటకి అదే న్యూస్ వస్తుంటుంది అలా మొనోటమి అయ్యేసరికి ఏమవుతుందంటే టీవీ అన్నా కూడా విరక్తి కలుగుతుంది ఓకే అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు టీవీలు చూస్తాం కూడా ఎంటర్టైన్మెంట్ ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ కూడా లోపల ఏదైతే తీసుకుంటున్నారో బాడీకి మైండ్కి అది కూడా వీళ్ళు కట్ ఆఫ్ అయిపోతారు కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంటారు గంటల తరబడి ఓకే ఇంకా కొన్ని రోజులు చూసిన తర్వాత ఆ కిటికీలోంచి చూస్తే అవే కనపడుతూ ఉంటాయి అది కూడా బోర్ అయిపోతారు ఆ తర్వాత వీళ్ళు కంప్లీట్గా చీకట్లోకి వెళ్ళిపోయి పడుకుంటారు మ్యాక్సిమం టైం వీళ్ళు నిద్రపోతూ ఉంటారు పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది నిద్రపోతూ ఉంటారు లాస్ట్ స్టేజ్ వీళ్ళు దేనికి వెళ్ళిపోతారంటే ఇంకా అదే పైన ఏదైతే ఫ్యాన్ తిరుగుతుందో దానికే తాడేసుకొని సూసైడ్ టెండెన్సీస్ స్టార్ట్ అవుతాయి ఓకే ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి సమాజంలో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఎప్పుడైతే ఈమె ఫస్ట్ స్టేజ్ నేనైతే మీకు ఏ చెప్పాను ఎంపతి సింపతిలు ఏమి ఉండవు ఆమె ఫోర్స్ఫుల్ రిలేషన్లో ఉంది ఈ పెళ్ళి షీఈస్ నాట్ హ్యాపీ అని ఎప్పుడైతే ఆమెకి తెలిసిపోద్దో ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి వాళ్ళ అమ్మ నాన్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటి అంటే చాలా కేసెస్లో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడే కదా మ్యారేజ్ చేశాను నువ్వు ఉండు సమాజంలో పరువు మొన్నే పెళ్లి చేసాము చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఇది మ్యారేజ్ చేసాము అడ్జస్ట్ అవ్వాలి అందరికీ మేము మేము లేమా మాకు పెళ్ళైనప్పుడు అయినప్పుడు బోల్డ్ ఇబ్బందులు వచ్చాయి మే మేము నేను మీ నాన్నతో లేనా మీ నాన్న ఎంత టార్చర్ పెట్టాడు నాకు అయినా కూడా కలిసే ఉన్నాను ఇట్లా తల్లి కూడా చెప్తుంది తండ్రి కూడా కూతురుకి ఇదే మాటలు చెప్తారు ఓకే మీ అమ్మ నేను కూడా అడ్జస్ట్ అవుతాం చాలా ఇబ్బంది పడ్డాము కొద్ది కాలం తర్వాత కలిసి ఉన్నాము అని కానీ వీ తల్లి తండ్రి చెప్పేది వాళ్ళ ఎగ్జాంపుల్ ఎవరైతే వీళ్ళకి పెళ్ళైనప్పుడు వీళ్ళతో పాటు అయిన వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారో వాళ్ళ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పరు వీళ్ళిద్దరే వీళ్ళిద్దరూ కలిసారేమో కానీ అందరూ కలవాలని ఏం లేదు కదా వీళ్ళ అయినప్పుడే చాలా మంది పెళ్ళిళ్ళై సూసైడ్లో పోయి చేసుకుని పోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు దే హ్యావ్ టు రిమెంబర్ దో స్టోరీస్ వీళ్ళ స్టోరీ కాదు అయితే ఏం చేస్తారు ఉషా గారు ఈ కేసులో తల్లి తండ్రి కూడా సపోర్టు ఆ పిల్లకి ఇవ్వరు అట్లాంటి టైంలోనే వీళ్ళు కంప్లీట్గా డిప్రెషన్లోనే ఇలా వెళ్తారు సో ఇది అవాయిడ్ చేయాలి సమాజంలో ఇది అవాయిడ్ చేయాలి ఈ సూసైడ్ టెండెన్సీస్కి చిన్న చిన్న పిల్లలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు ఇట్లా డిప్రెషన్కి లోనే సూసైడ్ టెండెన్సీస్కి వెళ్తే అది మనకు సమాజానికి సొసైటీకి కంట్రీకి దేశానికే లాస్ అది ఏం చేయాలంటే ఈ టైంలో ఈ అమ్మాయి వచ్చి చెప్పినప్పుడు తల్లిదండ్రులు వెంటనే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి కానీ సైక్యాట్రిస్ట్ దగ్గరికి కానీ తీసుకెళ్ళి ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉందో వెంటనే చూడాలి ఒక యాక్సిడెంట్ అయినప్పుడు మనం వెంటనే ఏం చేస్తాము హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాము ఓకే ఇది ఒక మెంటల్ యాక్సిడెంట్ ఫిజికల్ యాక్సిడెంట్ అయినప్పుడు మనం వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తాము ఇది ఒక మెంటల్ యాక్సిడెంట్ ఓకే ఈ మెంటల్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేయాలి సైకాలజిస్ట్ దగ్గరకో సైకియాట్రిస్ట్ దగ్గరకో తీసుకెళ్ళాలి కాకపోతే ఫిజికల్ యాక్సిడెంట్ అంటే అందరికీ తెలుస్తుంది అది బాడీ పరంగా కాబట్టి బ్లడ్ వస్తుంది చేతులు ఇరుగుతాయి కాళ్ళు ఇరుగురుతాయి అంబులెన్స్ వస్తే తీసుకెళ్తుంది ఈ మెంటల్ యాక్సిడెంట్స్ని ఐడెంటిఫై ఎవరు చేస్తారు ఎవరైతే వాళ్ళని కన్నారో ఎవరైతే వాళ్ళతో పాటు పుట్టారో తోడ పుట్టిన వాళ్ళు ఎవరైతే నా ప్రాణ స్నేహితులు అని అనుకుంటారో వాళ్ళకి మెంటల్ యాక్సిడెంట్స్ తెలుస్తాయండి తెలియదని కాదు కానీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు వాళ్ళు వదిలేస్తారు స్నేహితులు స్నేహితులు అంటారు పనికిరాని స్నేహితులు చాలామంది ఉంటారు ఈ స్నేహితులు ఓన్లీ తిరుగుతానికి లేకపోతే ఆనందంగా ఉన్నప్పుడు కలిసి బతుకుతానికి తప్ప పనికిరాని స్నేహితులు చాలామంది ఉంటారు టెన్ పర్సెంటే ఒరిజినల్ స్నేహితులు ఉంటారు తొంభై పర్సెంట్ పనికిరాని స్నేహితులు ఉంటారు తాగుళ్ళకి పార్టీలకి పబ్బులకి అమ్మాయిల విషయం వస్తే షాపింగ్లకి సినిమాలకి లేకపోతే సొల్లు మాట్లాడుకుంటానికి తప్ప ఒరిజినల్ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏ స్నేహితుడతో ఇంట్లో వచ్చి కూర్చొని బయటకి తీసుకురాగలుగుతాడో వాడే ఒరిజినల్ స్నేహితుడు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలామంది ఉంటారు తోడబుట్టిన వాళ్ళు తోడబుట్టిన వాళ్ళే పట్టించుకోకపోతే బయట వాళ్ళు వచ్చి ఎవరు పట్టించుకుంటారు అన్న భావన తోడబుట్టిన వాళ్ళకి రావాలి అన్నని లేకపోతే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ చెల్లెని వాళ్ళక్కని కాపాడుకోవాలి మీరే కాపాడుకోకపోతే ఎవరికో తోడపట్టిన వాళ్ళు వచ్చి మీ అన్నని కాపాడతారు కాపాడరు కదా అలాగే కన్న కొడుకుని కన్న తల్లి తండ్రి ఎవరి చేతిలోనో పెట్టి నీ కింతే నీకు ఇలాగే రాస్తుంది ఏ జన్మలో చేసుకున్న పాపమో నువ్వు ఇప్పుడు అనిపిస్తున్నావు అని వదిలేసే వాళ్ళు కో కుల్లలు ఉన్నారు నేను మొన్న మధ్య ఒక హాస్పిటల్లో ఒక విధవాని కలిసాను ఓకే వాడు అంటాడు ఏ జన్మలో చేసుకున్న పాపమో వీళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు అంటాడు వాడి సొంత మరదలు తమ్ముళ్ కో బ్రదర్ అంటే తోడలుడు ఆయన ఏదో సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయితే వాడు అంటాడు ఏ జన్మలో చేసుకున్న పాపం అండి పాపం అనుభవిస్తున్నారు అని అంటాడు ఇలాంటి మూర్ఖులు ఇలాంటి చాదస్త పెదవులు ఇలాంటి అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ ఈడియట్స్ చాలామంది ఉన్నారు అర్థమైందండి మీకు మనం వాళ్ళని బయటకు ఎలా తీసుకురావాలో వదిలేసి వీళ్ళు ఏ జనంలో చేసుకున్న పాపమో ఇంకా మీ జీవితం ఇంతే మీకు ఒకసారి పెళ్ళి అయిపోయింది మీరు మీరు అలాగే ఉండాలి అని వదిలేస్తే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఓకే ఇంకొంతమంది మన ఫ్యామిలీ ప్రాబ్లమ్సే మనకి వాళ్ళు ఉన్నాయి ఇంకా అందులో ఆ దూరి మనం ఏం చేస్తాము అనుకునే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఈ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి ఒక్కసారి ఎవరైతే ఈ మెంటల్ యాక్సిడెంట్కి గురైన పేషెంట్ ఉన్నారో వాళ్ళని ఒక్క చేయి పట్టుకొని లాగితే చాలా బయటకు వచ్చేస్తారు ఫిజికల్ యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ అవుతే నెల నెలలు టైం పడుతుంది బయటకు వస్తానికి అవునా కదండి ఒక చెయ్యి ఇరిగినా కాలిరిగినా వాళ్ళు బయట వస్తానికి నెల నెలలు టైం పడుతుంది ఈ మెంటల్ యాక్సిడెంట్కి గురైన వాళ్ళు బయటకు వస్తానికి ఒక చిన్న ఏలు పట్టుకొని బయటకు లాగితే చాలా వచ్చేస్తారు ఆ పని కూడా చేయ చేయలేని సొసైటీలో మనం ఉన్నాం అండ్ మనకి మనము చాలా బిజీ చాలా గ్రేట్ పీపుల్లాగా ఫీల్ అవుతూ ఉంటాం ఏం లాభం మన ఇంట్లో వాళ్ళకి మనం సపోర్ట్ చేసుకోకపోతే ఎస్ నో సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మెంటల్ యాక్సిడెంట్కి గురైన వైఫ్ ఎవరైతే ఉంటుందో తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మాయితోటి మాట్లాడి సరైన సైకాలజిస్ట్ సైక్యాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడు మన సుమన్ టీవీలో చూసి నాకు ఎన్నో కాల్స్ వచ్చాయి మా అమ్మాయి ఇబ్బంది పడుతుందండి మా అల్లుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని వాళ్ళని పిలిచి ఆ అక్రమ సంబంధం నిజంగా పెట్టుకున్నాడా లేదా అని ఎవిడెన్సెస్ నేను చూసి వెంటనే డైవర్స్ వేయమని సజెస్ట్ చేశాను నిన్ననే జరిగింది సుమన్ టీవీ నుంచి వచ్చారు వెంటనే డైవర్స్ తీసుకోండి అని చెప్పి సజెస్ట్ చేస్తాము వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఆ అమ్మాయిని అట్లీస్ట్ ఆ తండ్రి కాపాడాలన్న అట్లీస్ట్ ఒక నిశ్చయమైనా తీసుకున్నాడు ఆ కూతుర్లని వదిలేసే తండ్రిలో కఠినత్మైన తండ్రులు తల్లలో గోల్డ్ మంది ఉన్నారు అట్లీస్ట్ ఈ వీడియో చూసైనా మీ పిల్లల్ని కాపాడుకుంటానికి ప్రయత్నించండి మీ అన్నదమ్ముల్ని మీ అక్క చెల్లెల్ని ఎవరైతే ఈ మెంటల్ యాక్సిడెంట్స్ కి గురై ఉంటారో ఎవరైతే ఈ ఫోర్స్ఫుల్ రిలేషన్స్లో ఉంటారో వాళ్ళని బయటకు తీసుకొస్తానికి మాలాంటి వాళ్ళని మీరేనే చేయండి ఫోను వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ సో ఇలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ లాస్ట్లో మీకు చెప్పాను కదా వాళ్ళు ఆ సూసైడ్ స్టేజ్కి వెళ్లకుండా ఉండాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వాళ్ళని బయటకు లాగాలి ఇదండి ఉషా గారు పరిస్థితి సో నాకు ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడినప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది ప్రతి ఫ్యామిలీలో ప్రతి రిలేషన్లో ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఉంటారు రైట్ మనం ఆలోచిస్తూ ఉంటే మన ఇళ్ళలో కూడా ఆహా ఓకే ఇలా ఉన్నారు కదా అన్నట్టు ప్రతి వాళ్ళకి టచ్ అవుతుంది చాలామంది వదిలేస్తాం మనం మనం బతికేది ఎనభై ఏళ్ళే వాళ్ళు బతికేది ఎనభై ఏళ్ళే మనం బతికినన్నీ ఎనభై ఏళ్ళు వాళ్ళని కూడా మనం తీసుకెళ్ళగలుగుతాయి మనతో పాటు అది చాలు అని నా భావన ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇది పార్ట్ వన్ అండి ఓకే ఏది ఫోర్స్ఫుల్ రిలేషన్ పార్ట్ వన్ పార్ట్ టూ ఏంటి అంటే ఇలా ఫోర్స్ అది పార్ట్ కరెక్ట్ ఓకే ఫోర్స్ చేసినప్పుడు అమ్మాయి తిరగబడుతుంది ఓకే ఏది డైవర్స్కేమో తల్లిదండ్రి సపోర్ట్ చేయరు అత్త మామ అలాగే పడుండు అంటాడు మొగుడు కూడా తాళాలు వేసుకొని వెళ్ళిపోతాడు లేదా నువ్వు ఇలాగే ఉండు నేను డైవర్స్ ఇయను అంటాడు ఇలాంటప్పుడు పా కొంతమంది అమ్మాయిలు రివర్స్ సైకాలజీకి వెళ్తారు ఓకే వాళ్ళు తిరగబడతారు తిరగబడి మనం సినిమాల్లో చూస్తాం కదా తిరగబడి మొత్తం అందరినీ ఒక ఆట ఆడిస్తుంది ఓకే అది పార్ట్ టూలో మనం డిస్కస్ చేద్దాము దట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఇది నేను ఇక్కడితో ఎందుకు ఆపుతున్నాను అంటే చూసిన వాళ్ళు ఎవరైతే కనెక్ట్ అయ్యారో నాకు కమెంట్స్ కావాలి ఇది ఎంతో ఇమోషన్స్తో కూడుకొని ఎంతో విశ్లేషణ చేసి చెప్పిన సంగతి మేము ఇలా కూర్చోగానే సబ్జెక్ట్ రాదు నేను కానివ్వండి ఉషా గారు కానివ్వండి ఎంతో గ్రౌండ్ వర్క్ చేస్తేనే ఈ సబ్జెక్ట్ ఇట్లా వస్తుంది ఎవరెవరు కనెక్ట్ అయ్యారో కమెంట్స్ పెట్టండి ఇలాంటి రిలేషన్స్లో వాళ్ళు ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కమెంట్స్ పెట్టాలి పార్ట్ టూలో మీకు దీని సొల్యూషన్ వస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే ఈ ఎపిసోడ్కి సంబంధించి కనుక శశికాంత్ గారు చెప్పినట్టుగా పార్ట్ టూ కనుక కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు అండ్ పర్సనల్గా ఎవరైనా సరే న్యాయపరమైన సలహాలు కావాలి అనుకున్నా కిందస్కోవాల్సిన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మట్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ